పిల్లారా అందరం తలలో ఉంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రభు పరిశుద్ధులు తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు. ఈ పరిశుద్ధ దినమున నీ వాక్యము ధ్యానిస్తుండగా అర్థమయ్యే రీతిలో మీరు మాకు బోధించమని, నీ సన్నిధానంలో నిలబడి ఉన్న మా అందరి హృదయ నేత్రాలు నీ దృష్టికి అంగీకారం కృప చూపించి వినగల చెవులను గ్రహించగల మనసు మాకు దయచేసి నీ వాక్యానుసారంగా బ్రతుకుల కృప చూపించమని ప్రభు యేసుక్రీస్తు నామమున వినిమితో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభు రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మీ అందరికీ కూడా ఈ ఉదయకాలపు శుభమును మీకు తెలియజేస్తూ ఉన్నాను. పిల్లారా, ఈ పరిశుద్ధ దినమున మన ఈ సంఘ ఆరాధనలో ఏర్పాటు చేయబడినటువంటి అంశము ఈస్టర్ తర్వాత మూడవ ఆదివారం పునరుద్ధాన అనుభవం చుట్టూ ఏర్పరచబడిన సమాజము. పునరుద్ధాన అనుభవం చుట్టూ ఏర్పరచబడిన సమాజము అనే అంశము ఈ పరిశుద్ధ దినమున మనకు ఏర్పాటు చేయబడింది. పిల్లారా, మనకి ఇవ్వబడినటువంటి ఆ మూడు పాఠాలు మొట్టమొదటిగా యెషయా గ్రంథము 25వ అధ్యాయం మొట్టమొదటి 9 వచనాలు. పిల్లలు మనం ఆలోచన చేస్తే, దేవుడు చేసిన అద్భుత కార్యములు బట్టి వారు ఇస్రాయేల్ ప్రజలు దేవుని స్తుతిస్తూ ఉన్నటువంటి సంఘటన ఆ 25వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. పిల్లలు, రెండవ పాఠంగా అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయం 32వ వచనం నుండి 37వ వచనం వరకు మనం ఆ వాక్య భాగాన్ని మనం ధ్యానం చేస్తే, పిల్లారా, బలముగా పునరుద్ధానం గురించి సాక్ష్యం ఇస్తున్నటువంటి అపోస్తలులు అక్కడ దేవుని యొక్క వాక్యంలో మనకు కనబడతారు. మూడవదిగా మీరు గమనిస్తే, సువార్త పాఠంగా పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 24వ అధ్యాయం 13వ వచనం నుండి 35వ వచనం వరకు అక్కడ ఆ భాగం అంతటి కూడా మనము ధ్యానం చేస్తే, ఎమ్మాయి మార్గంలో పునరుద్ధాన అనుభవంలో బలపరచబడినటువంటి ఇద్దరు శిష్యులు మనకు కనబడుతూ ఉన్నారు. ఒకరు క్లోయప, రెండవ శిష్యుడు లూకా. ఇది ఈ మూడు పాటల యొక్క క్లుప్త సారాంశం. పిల్లారా, ప్రియమైన దేవుని బిడ్డారా, మనము వాక్యధ్యానంలోకి వెళితే, పిల్లారా, పునరుద్ధానం అంటే ఏంటో మనం గ్రహించాలి. మొట్టమొదటిగా పునరుద్ధానం అంటే ఏంటో మనం గ్రహించాలి. పిల్లారా, మరణ శాస్త్రంపై మగ్గుతున్నటువంటి మానవాళికి యేసు ప్రభు వారు ఇచ్చిన అద్భుతమైనటువంటి విజయమే ఈ పునరుద్ధానం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలను మనము పునరుద్ధానంలో ఉన్నటువంటి ఆ శ్రేష్టత్వాన్ని, గూఢమైనటువంటి సత్యాలను గ్రహించి, పిల్లారా, ఆ విశ్వాసంలో బలపరచబడి ఇంకా విశ్వాసంలో ముందుకు కొనసాగాలి. అది మనం అర్థం చేసుకోవాలి. పిల్లారా, మీరు మొట్టమొదటిగా మీరు గమనిస్తే, ఈ పునరుద్ధానానికి మన విశ్వాసం బలపరచబడడానికి మనకు ముందుగా ఉండి, మనకు మాదిరిగా ఉండి, మనకు ఈ పునరుద్ధానం యొక్క సత్యాలను బోధించిన వారు ఎవరు అంటే, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క అనుచరులు, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులు. పిల్లారా, దీనికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, శిష్యులు సమస్తాన్ని విడిచిపెట్టి యేసు ప్రభువారిని వెంబడించారు. పిల్లారా, ఆ 3.5 సంవత్సరాలు ఆయన బాగానే వెంబడించారు, కానీ చివరిలో అంటే యేసుక్రీస్తు ప్రభువారికి శ్రమలు కలిగినప్పుడు, పిల్లారా, ఆయన అనుచరులందరూ కూడా వారు పారిపోయిన సంఘటన మనం దేవుని యొక్క వాక్యం చూస్తాం. ఆ తదనంతరం ఈ పునరుద్ధానం యొక్క శక్తిని, పునరుద్ధానం యొక్క రుజువులను వారి జీవితంలో వారు గ్రహించి, వారు కన్నులారా చూచి, వారి చేతులతో, పిల్లారా, ప్రభువుని తాకి వారు బలపరచబడి, వారు పునరుద్ధానపు శక్తితో వారు ముందుకు సాగి అనేకమైనటువంటి అద్భుత కార్యాలు, అనేకమైనటువంటి సూచిత క్రియలు, మహత్కార్యాలు చేసి అనేకమైన సంఘాలను కట్టి, పిల్లారా, వారు క్రీస్తు కొరకు హతసాక్షులుగా మరణించారు అనే విషయాన్ని మనం ఎప్పుడు కూడా మనం మర్చిపోవద్దు. పిల్లారా, ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభు యొక్క శిష్యులు, పిల్లారా, చూడని దానిని నమ్మేవారు కాదు. పిల్లారా, చూడని దానిని వారు నమ్మేవారు కానే కాదు. ఎందుకంటే పిల్లారా, ఒక సందర్భంలో ఘంటా పదంగా వారి యొక్క అవిశ్వాసాన్ని బయటపెట్టినటువంటి సంఘటన మీ అందరు కూడా గుర్తుంది కదా. ఇదిగో అలాంటి వ్యక్తిత్వం యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులు. పిల్లారా, ఎప్పుడైతే ఈ పునరుద్ధారణ యొక్క అనుభవాన్ని వారు చూశారో, పిల్లారా, వారు ఆ అనుభవాన్ని చూసిన తర్వాత, పిల్లారా, ప్రభు యొక్క రుజువులను వారు కనులారా చూసి ప్రభువుని తాకిన తర్వాత, పిల్లారా, ఆ స్పర్శను అనుభవించిన వారుగా పునరుద్ధాపక శక్తిని వారు పొందుకొని అనేకులకు
సువార్త ప్రకటించినట్లుగా మనం దేవుని యొక్క వాక్యం చూస్తాం. రండి, వాక్యంలో ఉంది ఒక మాట మీ ముందు ఇష్టపడుతూ ఉన్నారు. పేతురు రాసిన 2వ పత్రిక 16:17 ఈ మాటలు రాయబడి ఉన్నాయి. పిల్లర పేతురు రాసిన 2వ పత్రిక 16:17 ఈ మాటలు రాయబడి ఉన్నాయి. పిల్లర ఏలైనగా చమత్కారంగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శక్తిని ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు కానీ ఆయన మహత్యములను మేము కనులారా చూచిన వారమై తెలిపితిమి. ఈయన ప్రియకుమారుడు ఈయనందు నేను ఆనందించు ఉన్నాను. ఆయన శబ్దము మహా దివ్య మహిమ నుండి ఆయన యుద్ధకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వల్ల ఘనతయు మహిమయు ఆయన పొందగా. చూసారా దేవుని యొక్క వాక్యంలో ఎంత స్పష్టంగా దేవుని యొక్క వాక్యం రాయబడింది పిల్లలు. ఎందుకంటే ఏమంటాడంటే ఆయన చమత్కారంగా కల్పించిన కథలను అనుసరించి, వారు చమత్కారమైనటువంటి కథలను అనుసరించి నడిచేవారు కాదు పిల్లలు. కాబట్టి వారు ఏదైతే కనులారా చూశారో, వారి చేతులు యేసుక్రీస్తు ప్రభువును తాకాయి, ఆ స్పర్శని వారు చూశారు కాబట్టే వారు క్రీస్తు యొక్క మార్గాన్ని వారు చేత పట్టుకొని వెంబడించారు. అదేవిధంగా పిల్లరా, ఇదే అపోస్తల కార్యం 3వ అధ్యాయం 3వ వచనం మీరు గమనిస్తే, ఆ 3వ వచనంలో రాయబడిన మాట చదువుతారు వినండి జాగ్రత్తగా. పిల్లరా, ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినములను వారికి కనబడుచు. చూసారా, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పునరుద్ధరణ లేచిన తర్వాత 40 రోజులు తన ప్రియమైన శిష్యులకు కనబడుతున్నట్లుగా, ప్రతిరోజు కూడా తన ప్రియమైన శిష్యులకు కనబడుతూ, పుట్టి కనబడితే కాదండి, వారికి దేవుని రాజ్యం గురించిన విషయాలు వారికి బోధిస్తూ అనేకమైనటువంటి రుజువులను వారికి చూపి తన్ను తాను వారికి సజీవునిగా కనపరుచుకునని మనం దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తా ఉన్నాం పిల్లరా. ఇదే మనకు దేవుని యొక్క వాక్యం యోహాను సువార్త 20వ అధ్యాయం 30వ వచనం మనం చదివితే, ఆ 30వ వచనంలో రాయబడిన మాట మీరు గమనించండి పిల్లరా, మరియు అనేకమైనటువంటి ఇతర సూచక్రియలను యేసు తన శిష్యులెదుట చేశాను. అర్థమవుతుంది కదూ? అంటే ఈ 40 రోజులు కూడా యేసుక్రీస్తు ప్రభువారు సమాధిలో నుండి తిరిగి లేచిన తర్వాత ఈ 40 రోజులు కూడా తన ప్రియమైన శిష్యులతో కలపరుస్తూ వారికి దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ వారి విశ్వాసం బలపరుస్తూ పిల్లరా వారికి అనేకమైన అద్భుతాలను మహత్కార్యాలను వారి ముందు చేసినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం పిల్లరా. ప్రియమైన దేవుని పిల్లరా, ఈ అనుభవం వారి యొక్క జీవితాలలో మీరు గమనించండి పిల్లరా, బలమైనటువంటి స్థిరమైనటువంటి పునాది వేసింది అనే సత్యాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోగలుగుతున్నాం పిల్లరా. ప్రియమైన దేవుని పిల్లరా, ఈ పునరుద్ధానం ద్వారా జరిగిన కార్యం ఏమిటి అంటే, ఆయన మృతుల మీదను అదేవిధంగా జీవించున్న వారి మీదను ఆయన అధికారము ఆధిపత్యము పునరుద్ధరణ శక్తిని మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకొరకు అపొస్తలుల కార్యం 3వ అధ్యాయం 18వ వచనంలో రాయబడిన మాట మీరు గమనించండి, నేనే మొదటి వాడను కనపటి వాడను జీవించు వాడను మృతులైతేని కానీ యుగ యుగములను సజీవుడనే ఉన్నాను అని చెబుతూ, పిల్లరా మరణం యొక్కయు పాతాళం యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి అని అక్కడ దేవుడు తన వాక్యంలో మనకు జ్ఞాపం చేస్తున్నాడు పిల్లరా. ఒకసారి మీరు ఆలోచన చేయండి పిల్లరా, ఆదాము మొదలుకొని యేసుక్రీస్తు కాలం వరకు ఎంతోమంది మరణించారు పిల్లరా. రాజులు చక్రవర్తులు నేనే దేవుని అని చెప్పుకున్నవారు, జ్ఞానులు తత్వవేత్తలు అనేక మంది మరణించి ఈ మట్టిలో కలిసిపోయి పాతాల్లోనికి దిగిపోయారు. కానీ కేవలం యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన కూడా పిల్లరా పరిశుద్ధునిగా, ఆయన నీతిమంతునిగా పిల్లరా, ఆయన పాపం లేని వానిగా ఆయన మన కొరకు ఆ కల్వరి శిలువలో తన రక్తాన్ని చిందించి మరణించి ఆయన సమాధి చేయబడి ఆ చనిపోయిన దినమున ఆయన పాతాళంలోకి వెళ్ళి ఎవరి దగ్గరైతే ఈ పాతాళం యొక్క తాళాలు ఉన్నాయో వారిని అనగద్రొక్కి, దేవునికి స్తోత్రం కలుగును గాక, వారిని అనగద్రొక్కి తిరిగి ఆ పాతాళపు యొక్క తాళపు చెవులను ఇప్పుడు దేవుని యొక్క స్వాధీనంలో ఉంచుకున్నారు అనే విషయాన్ని మనం గమనించాలి పిల్లరా. ఎవరాధీనంలో ఇప్పుడు తాళపు చెవులు దేవుని యొక్క స్వాధీనంలో ఉన్నాయనే విషయాన్ని మనం గమనించాలి పిల్లరా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క బిడ్డలంగా తిరిగి ఇప్పుడు మనం పాతాళంలోనికి వెళ్ళవలసిన అవసరం మనం లేదు అనే విషయాన్ని మనం గమనించాలి. అంతేకాకుండా పరలోపు యొక్క తాళపు చెవులు కూడా ఎవరి దగ్గర ఉన్నాయి అంటే యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర ఉన్నాయి అనే విషయాన్ని మనం ఇక్కడ మనం అర్థం చేసుకోగలుగుతా ఉన్నాం పిల్లల. ప్రేమేడు దేవుని బిడ్డారా, ఎంత గొప్ప దేవుడు అండి నీవు నేను మనందరూ కూడా ఆరాధిస్తున్నటువంటి దేవుడు. ఆయన మృత్యంజయుడిగా తిరిగి లేచినటువంటి దేవుడుగా మనకు దేవుడు తన వాక్యంలో మనకు ఆలోచన చేస్తూ ఉండగా, ప్రేమేడు దేవుని బిడ్డారా, ఈ పునరుద్ధాన అనుభవం చుట్టూ ఏర్పడినటువంటి ఆ సమాజంలో గురించి మనము
ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మొట్టమొదటిగా దేవుని యొక్క వాక్యం నుండి లూకా సువార్త 24వ అధ్యాయం 13వ వచనం నుండి 35వ వచనం వరకు మీరు గమనిస్తే పిల్లరా, అక్కడ ఇద్దరు శిష్యుల యొక్క ఈ పునరుద్ధాన అనుభవాన్ని పిల్లరా ఇక్కడ మనం పరిశీలన చేయొచ్చు. పిల్లర ఇద్దరు శిష్యుల యొక్క పునరుద్ధానం యొక్క అనుభవాన్ని ఇక్కడ మనం పరిశీలన చేయొచ్చు. పిల్లర వారు ఏ విధంగా పునరుద్ధానం యొక్క అనుభవాన్ని వారు పొందుకున్నారో ఆ ఇద్దరు వ్యక్తులు పిల్లర ఒక ఆయన క్లేయోపా అని దేవుని యొక్క వాక్యం రాయబడింది. పండితులు ఏమంటారంటే పిల్లర మరొక వ్యక్తి లూకా అని అంటూ ఉంటారు. పిల్లర మరొక వ్యక్తి మరొక శిష్యుడు ఎవరంటే లూకా అని అంటారు. పిల్లర పిల్లర మీరు గమనించండి, ఆ లూకా మొట్టమొదటిగా మీరు 13వ వచనం లూకా సువార్త 24వ అధ్యాయం 13వ వచనం మీరు గమనిస్తే పిల్లర వారి ఎంఐ మార్గంగా ఏ విధంగా పునరుద్ధ అనుభవంలోకి వారిద్దరు కూడా వచ్చారో మనం ఇందులో ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాం. పిల్లర మనం 13వ వచనం దగ్గరికి వస్తే వారు 13వ వచనం పిల్లర వారు యెరూషలేముకు వెళ్ళారు. వారు యెరూషలేము వెళ్ళి అక్కడ ఒక రోజు ఉండి పిల్లర తిరిగి యెరూషలేము నుండి ఆ ఎంఐ అనే గ్రామంలోకి వారు వస్తున్నటువంటి సంఘటన, అంటే ఖాళీ నడకన నడుస్తూ నడుచుకుంటూ వస్తున్నటువంటి సంఘటన అక్కడ మనం దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. పిల్లర వారు ఇరువురు ఎవరంటే క్లోయప లూక్ అని మనం దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. 14వ వచనం దగ్గరికి వెళ్తే ఈ 14వ వచనం పిల్లర వారు వెలుచు వారు ఏమని మాట్లాడుకుంటూ ఉన్నారో అక్కడ దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. ఎవరి గురించి మాట్లాడుతున్నారు అంటే యేసుక్రీస్తు గురించినటువంటి సంగతులను వారు మాట్లాడుతున్నట్లుగా వారు ఆలోచన చేస్తున్నట్లుగా మనం దేవుని యొక్క వాక్యాలను చూస్తాం. అంటే వారు ఏ విధంగా యేసుక్రీస్తు ప్రభువారిని అర్థం చేసుకున్నారంటే పిల్లరా క్రీస్తు గొప్ప ప్రవక్తగా, రెండవదిగా ఇశ్రాయేలుకు విమోచకునిగా గొప్ప రాజుగా పిల్లరా వారిని వారు ఎంతగానో ఆయనను చిత్రించుకోవడం జరిగింది పిల్లర. కానీ ఆయన కల్వరి శిలువలో మరణించాడని చాలా దుఃఖముక్కులై వారు కన్నీరుతో ఆ మార్గం గుండా వారు ఇరువురు మాట్లాడుకుంటూ వెళ్తున్నటువంటి క్రమం అది. వారి ఇప్పుడు మాట్లాడుకుంటూ సంభాషిస్తూ వెళ్తున్నటువంటి క్రమం మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తాం. 17వ వచనం దగ్గరికి వస్తే పిల్లర 17వ వచనంలో యేసు తానే వారి దగ్గరకు వచ్చి, అద్భుతమైన సంఘటన కదండి ఇది కదా, వారి ఇరువురు దుఃఖముఖులై వారు యేసు ప్రభు గురించి మాట్లాడుకుంటూ వారు వస్తున్న క్రమంలో యేసు క్రీస్తు ప్రభు వారే వారి దగ్గరికి వచ్చి, ఎంత గొప్ప అనుభవం అండి వారికి అది. అంటే యేసు క్రీస్తు ప్రభు వారు తన పునరుద్ధానపు శక్తిని ఏ విధంగా పిల్లర వారితో పంచుకుంటున్నాడు ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యంలో మనం అర్థం చేసుకోగలగాలి. పిల్లర పిల్లర మీరు గమనించండి, వారి దగ్గరికి వచ్చేసి పిల్లర వారితో నడుచుకుంటూ పిల్లర వారిని అడుగుతున్న ప్రశ్న మీరు గమనిస్తే పిల్లర వారిని ఒక మాట అడుగుతూ ఉన్నారు, మీరు ఎవరి గురించి మీరు మాట్లాడుకుంటున్నారయ్యా అని అడిగినప్పుడు పిల్లర 18వ వచనం దగ్గరికి వస్తే అక్కడ క్లోయప అంటాడు, అయ్యో యెరూషలేములో జరిగినటువంటి సంఘటన నీకింకా నీకు ఒక్కడికే తెలియలేదా, మా అందరికీ తెలిసిపోయింది, మా అందరికీ తెలిసిపోయిందని మాట వారు అక్కడ వారు చెప్పడం జరిగింది. పిల్లర అంటే వారు ఇచ్చిన జవాబు యేసు క్రీస్తు ప్రభు వారు ఆ జవాబును విని వారిని గద్దించినటువంటి పరిస్థితి కూడా మనం దేవుని యొక్క వాక్యం చూస్తాం. 19వ వచనం గమనిస్తే 19వ వచనం పిల్లర వారి యొక్క మాటల్లో పునరుద్ధానము అనే మాట అక్కడ మనకు కనబడదు. వారి మాటలో మనకి ఏం కనబడదండి, పునరుద్ధానము అనే మాట వారి మాటల్లో మనకు ఎక్కడ కూడా మనకు కనబడదు. పిల్లర వారు ఆ పునరుద్ధానం అనే మాట వాడకుండా ఆయన మరణం గురించే వారు తర్కిస్తూ ఉన్నారు, కానీ ఆయన సమాధి నుండి తిరిగి లేస్తారు అనే ఆలోచన వారు అక్కడ చేయట్లేదు. పిల్లర వారు చేయట్లేరు కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు వారిని గద్దించినట్లుగా అక్కడ మనం దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. పిల్లర 19వ వచనం దగ్గరికి వస్తే పిల్లర ఆ 19వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు వారిని గద్దించిన తర్వాత 25వ వచనం దగ్గరికి వస్తే యేసుక్రీస్తు ప్రభువారు గద్దించిన తర్వాత ఒక మాట అంటా ఉన్నాడు, అవివేకులారా ప్రవక్త చెప్పిన మాటలని నమ్మనటి మందమతులారనే పదాన్ని అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ వారికి ఉపయోగించి పిల్లర యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా పునరుద్ధానుడై లేస్తాడో అనే విషయాన్ని పాత నిబంధన గ్రంథముల నుండి అనేకమైనటువంటి సత్యాలను వారికి బోధిస్తూ వారు నడుస్తున్నటువంటి సంఘటన మనం దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. పిల్లర అప్పటికి వారికి బోధిస్తున్నప్పటికీ ఇంకా వారు యేసుక్రీస్తు ప్రభువారిని వారు గుర్తించలేకపోయారు. యేసుక్రీస్తు ప్రభువారిని వారు గుర్తించగలేకపోయారనే విషయాన్ని మనకు గమనించారు. వారితో ముచ్చటిస్తూ వస్తుండగా మనం 29వ వచనం దగ్గరికి వస్తే 29వ వచనం పిల్లర ప్రొద్దుగుంగింది, అంటే సాయంత్రం అయిపోయింది, రాత్రి పడుతూ ఉంది కాబట్టి పిల్లర ఆయన వెళుతూ ఉండగా ఆ ఇద్దరు శిష్యులు కూడా, ఈ రాత్రి మీరు మాతో కూడా ఉండండి అని యేసయ్యను బలవంతం పెట్టినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు కూడా వారితో పాటు వారి ఇంటిలోనికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళి అనే మాట అక్కడ మనం దేవుని యొక్క వాక్యం మనం చూస్తాం. పిల్లర వారు ఎక్కడికి వెళ్ళారండి, లోనికి వెళ్ళారు. యేసు ప్రభువారు కూడా లోనికి వెళ్ళారు. ఇదే 29 నుండి 30 వచనాలు అలా మనం చదువుకుంటూ వస్తే
అది సాయంకాల సమయం, వారు భోజనం చేసే సమయం కాబట్టి వారందరూ కూడా భోజనాన్ని కూర్చున్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఒక రొట్టెను తీసుకొని కృతజ్ఞతలు తెలిసి, ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే అది పరిశుద్ధ యూకరిస్తు ఆరాధన కాదు పిల్లర. యేసుక్రీస్తు ప్రభువారికి ఒక వాడుక ఏంటంటే ఆయన రొట్టెని తీసుకొని దాన్ని విరవడం, అంటే దేవునికి కృతజ్ఞతలు తెలిస్తాడు మొట్టమొదటిగా. రెండోదిగా మీరు గమనిస్తే దానిని రెండు భాగాలుగా చేయడం మనం ప్రతిసారి మనం దేవుని యొక్క వాక్యం మనం చూస్తాం పిల్లర. కాబట్టి ఎందుకు ఆయన ఈ క్రమాన్ని చేశాడు అంటే వారి యొక్క కన్నులను తెరవడానికే. దేవునికి స్తోత్రం కలుగులుగాక. ఎందుకంటే వారి యొక్క కన్నులను తెరవడానికి యేసుక్రీస్తు ప్రభువారు దేవునికి కృతజ్ఞతలు చెల్లించి ఆ రొట్టెని విరిచి వారికి ఇచ్చినప్పుడు అలా జరిగిన సంఘటన మీరు చదివితే పిల్లరా, అక్కడ దేవుని యొక్క వాక్యంలో రాయబడిన మాటలు మీరు గమనించండి పిల్లరా. అప్పుడు 32 వచనం, అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడినప్పుడు, లేఖనములను బోధిస్తున్నప్పుడు మన హృదయం మండలేదా? ఎప్పుడైతే వారు దాన్ని తినేశారో వెంటనే వారి కళ్ళు త్వరలు రాలిపోయాయి, వారు చూడడం జరిగింది. అంతలో అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు లేరు. అప్పుడు వారు సంభాషిస్తున్న మాటలు ఏమిటంటే, ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు మన హృదయం మండలం లేదా? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు మరియు ఆయన శిష్యుల యొక్క ఈ సహవాసం బట్టి వారి కన్నులు తెరవబడ్డాయి. పునరుద్ధాన నుండి యేసుక్రీస్తు ప్రభువారిని వారు అక్కడ గుర్తించగలిగారు. దేవునికి స్తోత్రం కలిగిను గాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్యాసేజ్ అంతా కూడా మనకు ఏం నేర్పిస్తుంది అని మనం ఆలోచన చేసే పిల్లరా, ఈ రోజున పరిశుద్ధమైనటువంటి దేవుని యొక్క వాక్యం బైబిల్ గ్రంథం నీ నా చేతులు మనందరి చేతిలో ఉండడం జరిగింది పిల్లర. పునరుద్ధానం యొక్క శక్తిని మన విశ్వాసానికి, మన యొక్క విశ్వాస యాత్రకు స్థిరమైనటువంటి పునాది ఏమైనా ఉన్నది అంటే అది కేవలము బైబిల్ మాత్రమే పిల్లర. ఏ వ్యక్తి అయితే బైబిల్ పరిశోధిస్తాడో, బైబిల్ని ధ్యానిస్తాడో, ఆ రోజు మన ఆ వ్యక్తిగత జీవితంలో ఇంకా ఈ పునరుద్ధానం యొక్క అనుభవంలోనికి మనం ఎదుగుతాం. అలాంటి అనుభవంలోనికి రావాలి పిల్లరా, అలాంటి అనుభవంలోనికి రావాలి అంటే మనం సంఘంగా సమాజంగా కూడుకోవాలి, మందిరాలకు రావాలి, దేవుని యొక్క సన్నిధానంలో ఆయన ఆరాధించాలి, ఆయన వాక్యాన్ని మనం తలపోసుకోవాలి. ఈ సహవాసం ద్వారా పిల్లరా మన మనోనేత్రములు తెరబడతాయి పిల్లరా. అంతేకాకుండా పునరుద్ధరణ అనుభవంలోనికి నీవు నేను మనందరం కూడా ఎదగగలుగుతాం, అనేకులకు సువార్త ప్రకటించగలుగుతాం. దేవుని స్తోత్రం కలుగున కాక మొట్టమొదటిగా మనం చూస్తాం. అంటే మొట్టమొదటిగా ఇద్దరు శిష్యులు, ఎవరు ఇద్దరు శిష్యులు అంటే ఒకటి క్లోయోప లూక, వారిరువురు కూడా ఏ విధంగా పునరుద్ధానం యొక్క అనుభవంలోనికి వచ్చారో మనం చూసాం. రెండోదిగా మీరు గమనిస్తే పిల్లరా, అపొస్తలుల కార్యములు నాలుగవ అధ్యాయం 32 వచనం నుండి 37 వచనం మీరు గమనిస్తే పిల్లరా, అక్కడ దేవుని యొక్క వాక్యంలో పిల్లరా వీరు పునరుద్ధానమును ఆ అనుభవాన్ని చూసిన తర్వాత ఈ ఇద్దరు శిష్యులు కూడా తిరిగి యెరూషలేముకు వెళ్ళి మిగిలిన శిష్యులకు బోధించినటువంటి సంఘటన, వారికి తెలియజెప్పిన సంఘటన తర్వాత భాగంలో మనం చదువుకుంటూ వస్తాం. ఇక్కడికి వచ్చేసరికి పిల్లరా అక్కడ మిగిలిన శిష్యులందరూ కూడా, దాదాపు 11 మంది, ఈ మిగిలిన శిష్యులందరూ కూడా అక్కడ రాయిపోయిన మాట ఏమిటంటే, ఇదియుగాక అపోస్తలులు బహుబలముగా దేవుని యొక్క వాక్యాన్ని బోధించినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తా ఉన్నాం పిల్లరా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడేమో ఇద్దరు పునరుద్ధానం యొక్క అనుభవాన్ని పొందుకున్న తర్వాత వీరికి చెప్పడం, మరలా వీరందరూ కూడా ఆ పునరుద్ధాన అనుభవంలోనికి రావడం ఇక్కడ మనం చూస్తాం మొట్టమొదటిగా. దీనిలో రెండవ విషయం గమనిస్తే పిల్లరా, బహుబలం అనేది పిల్లరా ఈ అపోస్తల సాక్ష్యానికి బోధకు గల ఆ విచక్షణమైనటువంటి గుణంగా గల మనకు దేవుని యొక్క వాక్యంలో మనకు కనబడతా ఉంది పిల్లరా. పిల్లరా మీరు గమనించండి, అపొస్తలుల కార్యం మొట్టమొదటి అధ్యాయం 8వ వచనం మనం చదివితే ఆ 8వ వచనంలో రాయబడిన మాట మేము ఉంచుతాను పిల్లరా. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుతారు కనుక మీరు యెరూషలేములోని యూదయ సమరయ దేశమంతట భూతి అంతంలో వరకు మీరు నాకు సాక్షులు ఉంటారని దేవుడు తన వాక్యములు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు పిల్లరా. అంటే మూడు కారణాలు పిల్లరా వారు బలముగా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి దోహదపడ్డారనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మొట్టమొదటి మీరు గమనిస్తే పిల్లరా, అపోస్తలుల యొక్క సాక్ష్యం దేవుని యొక్క వాక్యం మీద ఆధారపడి ఉందనే విషయాన్ని మనం గమనించాలి. వారి యొక్క సాక్ష్యం దేవుని యొక్క వాక్యం మీద ఆధారపడి ఉంది. రెండోదిగా మీరు గమనిస్తే పిల్లరా, పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆజ్ఞను వారు పొంది వారు పంపబడ్డామనే స్పృహను శిష్యులు కలిగి ఉన్నారు. రెండోది. మూడోది మీరు గమనిస్తే పిల్లరా, దేవుని యొక్క వాక్యంలో శిష్యుల ద్వారా సువార్త వినిన వారిలో, అంతే కదండి అక్కడ రాయబడిన మాటలో ఆ ప్యాసేజ్ అంతా కూడా, శిష్యులారు సువార్తను బోధిస్తూ ఉండగా అనేక మంది విశ్వసించారు, అనేక మంది బాప్తిసం తీసుకున్న క్రమం అక్కడ దేవుని యొక్క వాక్యం చూస్తాం, అనేక మంది సంఘంలో చేరుతున్న క్రమం మనం దేవుని యొక్క వాక్యం మనం చూస్తాం పిల్లరా. అంటే ఆ శిష్యుల ద్వారా సువార్త వినినటువంటి వారిలో పిల్లరా వ్యక్తిగతంగా పాపం గురించి, అదేవిధంగా క్రీస్తు యొక్క నీతిని గురించి,
దేవుని యొక్క తీర్పును గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింపజేస్తున్నటువంటి సంఘటన మనం అక్కడ దేవుని యొక్క వాక్యం చూస్తాం. అందుకొరకే దేవుని యొక్క వాక్యం రాయబడింది మాట ఏంటంటే వారు బహుబలముగా సువార్తను ప్రకటించిరి ఆ అనుభవమును పొందుకున్న తర్వాత అనే విషయాన్ని. అంటే వారి యొక్క సహవాసం అనేది అది ఎంతగా విస్తరిస్తుందో మనం దేవుని యొక్క వాక్యములు మనం చూస్తూ ఉన్నాం పిల్లారా. రెండోదిగా మూడోదిగా చెప్పారు మనం ముగిద్దాం పిల్లారా. మూడోది మీరు గమనిస్తే యెషయా గ్రంథము 25వ అధ్యాయం మొట్టమొదటి 9 వచనాలు మీరు అక్కడ ప్యాసేజ్లు గమనిస్తే పిల్లారా, ఇక్కడ పిల్లారా దేవుని యొక్క బిడ్డలైనటువంటి ఇశ్రాయేలీయులు వారు దేవుని యొక్క అద్భుత కార్యాన్ని బట్టి వారు ఏ విధంగా దేవుని స్తుతిస్తూ ఉన్నారో దేవుని యొక్క వాక్యంలో రాయబడింది పిల్లారా. దేవుని యొక్క వాక్యంలో రాయబడింది పిల్లారా. మీరు గమనించండి పిల్లారా, వారు చెరలో ఉన్నటువంటి ప్రజలు వారు అంతేదండి, ఎక్కడున్నారు వారు చెరలో ఉన్నారు. ఆ చెరలో పిల్లారా వారు ఎంత దుఃఖంలో ఎంత వేదనలో ఎంత బాధలో స్వాతంత్రం లేక ఎంతగా మగ్గిపోతున్నారు. వారు స్వేచ్ఛను కోల్పోయి పిల్లారా వారు ఎంతగా దిగులు పడుతున్నటువంటి సంఘటన మనం దేవుని యొక్క వాక్యం చూస్తాం పిల్లారా. ఆ విడిపించిన తర్వాత దేవుని యొక్క అద్భుత కార్యాన్ని బట్టి వారు దేవుని గణపరుస్తున్నటువంటి సంఘటన మనం దేవుని యొక్క వాక్యం చూస్తాం. మొట్టమొదటి వచనం మీరు గమనించండి, యెషయా గ్రంథం 25వ అధ్యాయం మొట్టమొదటి వచనం మీరు గమనిస్తే అక్కడ అంటాడు, యెహోవా నీవే మా దేవుడవు, మేము నిన్ను హెచ్చించేదము, నీ నామమును స్తుతించేదము, అద్భుతములు చేసేటివి, సత్య స్వభావమున నీ నామమును మేము స్తుతించేదము, అద్భుతములు చేసేటివి, సత్య స్వభావమును అనుసరించి పూర్వకాలము నీ ఆలోచనలు నెరవేర్చితివి. అంటే వారు బహుగా దేవుణ్ణి హెచ్చిస్తున్నటువంటి క్రమాన్ని మనం దేవుని యొక్క వాక్యం చూస్తాం. 9వ వచనం కూడా మరలా ఇంకో మాట మనకు కనబడుతుంది. అక్కడ ఏమంటున్నారంటే ఆ దినమున జనులు ఇలాగూ చెప్పుకుందరు. చూసారా ఏమని చెప్పుకుంటారంటే పిల్లారా, ఆ చిరకాలంలో బాధ వేద శ్రమ కన్నీరు దుఃఖము వాటి నుంచి దేవుడు అద్భుతంగా వారిని విడుదల చేశాడు. కాబట్టి నా ప్రియమైన పిల్లారా వారు సంతోషంతో కీర్తన పాడుతున్నటువంటి క్రమం మనం దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. దీంట్లో రెండోదిగా పిల్లారా మనం దేవుని యొక్క వాక్యంలో మీరు గమనిస్తే 2వ వచనం 25వ అధ్యాయం 2వ వచనం మీరు గమనిస్తే ఆ 2వ వచనంలో నీవు పట్టణమును దిప్పగాను ప్రాకారము గల, అంటే మాట ఏంటంటే పట్టణమును దిప్పగాను ప్రాకారము గల, అది 5వ వచనం దగ్గరికి వస్తే ఎండిన దేశంలో ఎండ వేడిమి అణిగిపోనట్లుగాను మన దేవుని యొక్క వాక్యం చూస్తాం. అంటే ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి పిల్లారా. ఆ రోజుల్లో బలత్కారులు అదేవిధంగా అన్యులు దేవుని యొక్క దృష్టిలో వ్యతిరేకంగా ఉన్నవారిని పిల్లారా ఆయన అణిచివేశాడు, వారిని అణగదొరక్కాడు దేవుడు వారిని. అంత మాత్రమే కాదండి, వారిని అణగదొరకడమే కాదులే కానీ ఇశ్రాయేలుకు వారిలో నుండి గొప్ప విజయాన్ని దేవుడు అందించినటువంటి సంఘటన అక్కడ మనం దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం పిల్లరా. మూడోదిగా మీరు గమనిస్తే దీంట్లో 25వ అధ్యాయం 6వ వచనం మీరు చూస్తే ఆ పర్వతం మీద పిల్లరా దేవుడు గొప్ప విందును వారికి చేసినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం పిల్లరా. పిల్లరా మొట్టమొదటిగా మీరు గమనించండి ఈ 25వ అధ్యాయంలో బలత్కారులను ఆయన అణచివేసినట్లుగా అదేవిధంగా అన్యులను అణగదొరక్కి రాజుల యొక్క వారి గర్వాన్ని అణగదొరక్కి తన ప్రజల పక్షంగా నిలబడినటువంటి దేవునిగా పిల్లారా అక్కడ దేవుడు వారికి ఎలాంటి విజయాన్ని ఇచ్చారో మొట్టమొదటిగా మనం చూస్తూ ఉన్నాం పిల్లారా. రెండోదిగా ఆయన వారిని మరణం నుండి తప్పించారు అప్పుడు. కాబట్టి ఎప్పుడైతే పాపము చీకటి ఎక్కడైతే వారికి స్వాతంత్రం లేకుండా చేసిందో కన్నీరుతో ఉందో అక్కడ నుండి పిల్లర వారికి విడుదలను దేవుడు అందించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం రెండోదిగా. మూడోది మీరు గమనిస్తే పిల్లరా అక్కడ దేవుడు సీయోను కొండ మీద అద్భుతమైనటువంటి విందును వారికి ఏర్పాటు చేసినట్లుగా మనం దేవుని యొక్క వాక్యం మనం చూస్తాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ పరిశుద్ధ దినమున దేవుని యొక్క వాక్యాన్ని నీవు నేను మనందరం కూడా వింటూ ఉండగా పిల్లరా ఆ పునరుద్ధరణ క్రీస్తును నీవు నేను స్తుతించినట్లయితే పిల్లరా మనం ఏ స్థితిలో ఉన్నా కానీ నువ్వు ఒకవేళ మరణంలో పాపంలో భయంలో ఈ తెగులతో భయపడుతున్నట్లయితే పిల్లారా నీవు దేవునికి వ్యతిరేకంగా ఏ స్థితిలో ఉన్నప్పటికీ పిల్లారా నీవు ఆయన దక్షిణ హస్తం చేతి క్రిందికి వస్తే దేవునికి స్తోత్రం కలుగుగాక నీకు గొప్ప విడుదల కలుగుతుంది, నీకు గొప్ప విడుదల అనుగ్రహిస్తాడు. ఆయన శక్తిగల దేవుడు పిల్లారా. అందుకొరకే మనకు 2 రాకలో జరిగే సంఘటన కూడా అంటే రాశాడు ఆయన. యెషయా గ్రంథం 25వ అధ్యాయం 6వ వచనం 8వ వచనం మీరు చూస్తే పిల్లారా అక్కడ 2 రాకలకు సంబంధించినటువంటి విషయాలు కూడా అక్కడ దేవుడు తన వాక్యంలో మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా ఆనాడు ఇద్దరు శిష్యులు పునరుద్ధరణ అనుభవంలోకి వెళ్ళి ఆ పునరుద్ధరణ గురించి 11 మంది తెలియజేశారు. ఆ 11 మంది పిల్లారా వారు అపొస్తలుల కార్యాల దగ్గరికి వస్తే వారు బహుబలంగా దేవుని యొక్క వాక్యాన్ని అందించినట్లుగా మన దేవుని యొక్క వాక్యం చూస్తాం. మూడోదిగా మన యెషయా గ్రంథంలో చూసాం చెరలో ఉన్నటువంటి ప్రజలకు విడుదల, వారు ఎంత గొప్ప ఆనందంతో వారు దేవుని స్తుతిస్తూ ఉన్నారో గణపరుస్తూ ఉన్నారో మనం దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉండగా ఈ పరిశుద్ధ దినంలో దేవుని యొక్క వాక్యం ఉంటున్నా నా ప్రియమైన దేవుని బిడ్డలారా
ఈనాడు ప్రభువారు మనకు సజీవంగా మన దగ్గర లేనప్పటికీ ఆయన ఒక వాక్యం దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆయన వాక్యాన్ని మనం దైవారాధనలు ధ్యానిస్తూ పిల్లరా ఆ అనుభవంలో, ఆ పునరుత్థానం యొక్క అనుభవంలో పిల్లరా ఆనాడు ఏర్పరచబడ్డ సంఘం ఏ విధంగా సమాజంగా కూడుకొని దేవుని నామాన్ని కనపరిచిందో, దేవుని యొక్క లేఖనాలు మనం పరిశోధిస్తూ దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ తిరిగి దేవుని యొక్క సహవాసం మందిరంలో కూడుకుంటూ దేవుని నామాన్ని కనపరచడానికి తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచేసి నడిపించునుగాక. ఆమెన్.